ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సుపుత్రిక, ఎన్నడూ రాజకీయాలకు కానీ ఎన్నడూ బయటకు రాని ఒక మహిళ, గృహిణిగా ఉంటూ వ్యాపారస్తురాలుగా ఉంటూ ఈ రోజున మహిళలందరూ రోడ్డును పడ్డారు. ఈ అరాచక పరిపాలన చూచి నేను కూడా వస్తా, నా తోటి మహిళలకు మద్దతు తెలుపుతా, అవసరమైతే వాళ్ళతో పాటు నేను కూడా ఆందోళనలో పాల్గొంటానని మన నాయకుడిని ఒప్పించి ఆయన్ని మెప్పించి ఎన్నడూ రాలేదు. మీరు చూస్తుంటారు భువనేశ్వర్ గారు ఎప్పుడూ బయటకు రాలేదు. ఈ రోజున ఇది చాలా ఉధృతం. ఆయన ఎంతో ప్రేమ అభిమానాలతోటి మంచి ఆలోచనతో వేసిన ఈ మొక్క పెరిగి పెద్దది అవుతున్న నేపథ్యంలో ఒక ఆంబోతో వచ్చి కొరికి లాగేస్తుంటే చూడలేక, చూచి భరించలేక, ఈ బాధను భరించలేక ఈ రోజున శ్రీమతి భువనేశ్వర్ గారు మన ముందుకు వచ్చారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్ నమస్కారం సార్. మేడం నమస్కారం సార్. మేడం భువనేశ్వరి మేడం గారి గురించి చెప్పాలి అని అంటే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మీ అందరికీ కూడా కొన్ని విషయాలు తెలియాలి. అప్పుడు ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు డ్వాక్రా మహిళలందరికీ కూడా మైక్రో ఫైనాన్స్లు బారిన పడేస్తే డ్వాక్రా మహిళలు అనేక మంది ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. అలాంటి వారందరినీ కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఆర్థిక సహాయం చేయాలి అని చెప్పి మేడం భువనేశ్వరి గారు ఒక నిర్ణయం తీసుకొని ఆనాడు ప్రతి కుటుంబానికి కూడా 10,000 రూపాయల చొప్పున ప్రతి ఇంటికి పంపించి ఆదుకున్న మహాతల్లి మన భువనేశ్వరి మేడం గారు. అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున వీళ్ళు వాళ్ళు అనేది లేదు. ఎవరైనా సరే ఎన్టీఆర్ ట్రస్ట్కి అప్రోచ్ అయితే వాళ్ళకి ఆరోగ్యపరంగా కానీ విద్యాపరంగా కానీ చివరికి ఏ విషయమైనా సరే వాళ్ళ ఇంట్లో ఏదన్నా పెళ్ళిళ్ళు అవసరం అని చెప్పి మేడంని అప్రోచ్ అయితే అందరితో వాళ్ళందరికీ కూడా చాలా చాలా సానుకూలంగా స్పందించి వాళ్ళకి కావాల్సిన విధంగా అనేక సహాయ సహకారాలు అందిస్తూ వస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పిల్లలనైతే తన కన్న బిడ్డల్లాగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వారు చూసుకుంటారు. వారు ఈరోజు మరి మీ మహిళల యొక్క ఏడుపుని గత 14 రోజులుగా గమనించి ఈరోజు తను ఈ నూతన సంవత్సర వేడుకలకు కూడా దూరంగా ఉండి ఈరోజు మీ అందరి ముందు మీతో పాటు ఉండాలి అని మీకు సంఘీభావం తెలియజేయడానికి వచ్చారు. ఇంకో విషయం కూడా చెప్తున్నాను, అనేక సంవత్సరాలుగా మేడం 30 సంవత్సరాలుగా వేల మంది రైతులకి ఉపాధి కల్పిస్తూ మరి ఈరోజు హెరిటేజ్ సంస్థను కూడా ఎంతో సక్సెస్ఫుల్గా అది రైతుల యొక్క సంస్థగా మార్చిన ఏకైక వ్యక్తి మన మేడం భువనేశ్వరి గారు. ఇప్పుడు వారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ఈ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు. నా తోటి మహిళలు, అమ్మ, అక్క, చెల్లెలు అందరూ మీరు పడే బాధ ఏంటో తోటి మహిళగా నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. మీరందరూ ఏ నమ్మకంతో చంద్రన్నకి మీరు భూమి ఇచ్చారో ఆ నమ్మకం ఆయన ఎప్పుడు పడగొట్టలేరు. ఆయన తప్పకుండా మీ అందరి కోసం, ఆయనే కాదు ఆయన కుటుంబం కూడా, వాళ్ళ మా జీవితాలు అడ్డం పెట్టి మీ ఉద్యమం బాగా అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మీ చంద్రన్న ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ని 1 స్టేట్గా ఈ దేశంలోని 50 భారతదేశంలో చేయాలనుకున్నారు? పోలవరం అవజేసి ప్రతి గ్రామానికి నీరు అందజేయాలనుకున్నారు. ఇంకా మీ అందరికీ తెలుసు అమరావతి గురించి నేను చెప్పక్కర్లేదు. ఆయన ఎప్పుడు భోంచేసేటప్పుడు, పడుకునేటప్పుడు ప్రతి నిమిషం ఆయన ఆంధ్రప్రదేశ్ అమరావతి, ఇదే ఆయన ధ్యాస. అప్పుడప్పుడు నేను చెప్పేదాన్ని, మీరేంటి ఇట్లా ఆరోగ్యం అంతా చెడగొట్టుకుంటున్నారు, మమ్మల్ని మర్చిపోతున్నారు అని. అట్లాంటి మనిషి మీరే
ఆయన మనసులో మొదటి వ్యక్తులు. తర్వాత నేను కానీ మా కుటుంబం కానీ ఆయన ఎప్పుడు మమ్మల్ని ఎప్పుడు రెండో దాంట్లో పెడతారు, ఎప్పుడు మీ గురించే ఆలోచిస్తున్నారు. అట్లాంటి వ్యక్తి మేము తప్పకుండా ఈ ఉద్యమంకి సపోర్ట్గా నిలుస్తానని నేను నా తోటి మహిళలకు నేను నమ్మకం ఇస్తున్నాను. థ్యాంక్ యూ అండి. జై జవాన్, జై కిసాన్, జై అమరావతి.